అందరూ పనిచేస్తున్నాం అనుకోవడం తప్ప ఎవ్వరూ పూర్తిగా పనిచేయడం లేదు. తాతయ్య గారు వచ్చి ఆ స్విచ్ ఆన్ చేసి కొత్త యూనిట్ ప్రారంభించాలి. అందరూ ఫోటోలు తీసుకోవాలి. మరి అంత ఇంపార్టెంట్ స్విచ్ బోర్డుకి కనీసం దండ వేయడం కూడా ఎవ్వరికీ సరిగ్గా రాదు. అన్నీ నేనే చూసుకోవాలి. తాతయ్య గారు వచ్చేసరికి ఇలా జరిగితే ఆయన ఎంత ఫీల్ అవుతారు? ఆ అక్క పరువు ఏమవుతుంది? బొత్తిగా ఎవరికి పని రాకుండా పోతుంది. ఓరంజీ, దండం సరి చేయాలనుకుని స్విచ్ బోర్డు ముట్టుకున్నావా? చూసావా, షాక్ కొట్టి పడిపోయావు. నీకు తెలియదు కదా అది మృత్యువని, దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుందని. ఇది తెలియక ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు. కానీ ఇప్పుడు వీణి ఇలా చూసిందంటే కరెంట్ షాక్ కొట్టిందని అర్థమైపోతుంది. దాంతో నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. వీడి సంగతి తర్వాత ఆలోచిద్దాం. బ్రతుకుంటే హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు, లేదంటే శ్మశానంలో పాతేయొచ్చు. అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి తీరాలి, లేదంటే మొత్తం తలకిందలవుతుంది. లేదు మేడం, నాకు కనిపించలేదు. ఎందుకు? ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు కదా, పొద్దున్నుంచి హడాబిడి చేస్తున్నాడు. కానీ ఇందాకటి నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే. అంజీ చిన్నపిల్లోడేం కాదు కదా మేడం, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అందులోనూ సూర్యం గారు కూడా వస్తున్నారు కదా, హడావుడిగా ప్రత్యేక ఏర్పాట్ల కోసం చూస్తున్నాడేమో. నేను చూస్తాను మేడం, కనిపిస్తే మిమ్మల్ని కలవమని చెప్తాను. మీరు వెళ్ళండి. అలాగే. అంజీ, అంజీ. తాతి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటమ్మా, ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తావో నాకు తెలీదు. వంశీ మాత్రం ఇక్కడికి వచ్చేయాలి. తనని నేను ఇక్కడికి తీసుకురావాలి. వంశీని నేనే చూసుకోవాలి. ప్రాపర్ ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు పంపించే వరకు వంశీ అక్కడే ఉండాలని వర్ష కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చింది. అది నాకు నచ్చలేదు తాతి. నా వంశీ నాతోనే ఉండాలి, నా కోసమే బతకాలి. అందుకే వంశీని ఇక్కడికి తీసుకురావాలి. నీకు మినిస్టర్స్ తెలుసు కదా, ఎవరో ఒకరితో మాట్లాడి ఆ హెల్ప్ చేయి తాతి. కుదరదమ్మా, వంశీ అక్కడే ఉంటాడు. అదేంటన్నయ్య అలా అంటారు? వంశీ సమత దగ్గర ఉండాలి, అంతేకాని అక్కడ వర్ష దగ్గర ఉండటం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా.
తన భర్త తన దగ్గర ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదు కదా మరి మీరెందుకు సమంతకి సపోర్ట్ చేయటం లేదు అవును తాతి గ్రాని చెప్పింది నిజమే కదా వంశీ నా దగ్గర ఉండాలి అంతే కాని ప్రేమికురాలైన వర్ష దగ్గర కాదు అది నాకు నచ్చలేదు అక్కడ వంశీని నా దగ్గరికి రానివ్వడం లేదు ఇక్కడ మన ఇంటికి వచ్చి కూడా నిన్ను నాకు దూరం చేస్తుంది అందుకే భయంగా ఉంది వంశీ ఇక్కడే ఉంటే మనందరం మన ఇంట్లోనే ఉంటాం వర్షకి ఇంటితో ఏ సంబంధం ఉండదు ఆ వర్షం చూస్తుంటే నిన్ను భరించలేకపోతున్నాను తను ఆడుతున్న నాటకాలు నటిస్తున్న నటన అంతా నాకు చిరాగ్గా ఉంది మీ దగ్గర అలాగే నటిస్తుంది వంశీ దగ్గర అలాగే నటిస్తుంది అందుకే వంశీని కూడా ఇక్కడికి తీసుకొచ్చేద్దాం తాతి కుదరదని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా అయినా వంశీని ఇక్కడికి తీసుకొస్తే వంశీకి ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు తను బాగుపడతాడని ఎలా నమ్మాలి నీ నీడను కూడా నమ్మని వంశీ నీ దగ్గర ఉంటే కోలుకుంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా అని వర్ష దగ్గర వంశీ నుంచేద్దామా నా మాట పూర్తయ్యేలోగా మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు సమంత వర్ష వంశీని నీకు దూరం చేయాలనుకోవడం లేదు తనని బాగు చేసి మామూలు మనిషిని చేసి నీకు అప్పగించాలనుకుంటుంది నీ జీవితాన్ని నిలబెట్టాలనుకుంటుంది నీ పెళ్ళికి తను విలువనిస్తుంది నీ తాళి గురించి తన ఆలోచిస్తుంది నీ జీవితాన్ని నిలబెట్టడానికి తన ప్రేమని సమాధి చేసుకుంటుంది ఇదంతా వర్ష నీ గురించి ఆలోచించి మంచి చేస్తున్న అమ్మాయిని కాదని వంశీని ఇక్కడికి తీసుకురమని చెప్తున్నావా ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను తీసుకురాను వంశీ అక్కడే ఉండాలి వర్ష దగ్గరే వంశీ కోలుకోవాలి వర్ష చెప్తేనే వంశీ ఇక్కడికి రావాలి అప్పుడే నీ జీవితం నిలబడుతుంది అంతేకాని వంశీని బలవంతంగా తీసుకొచ్చినా వంశీ కోలుకోడు సరికదా నీ జీవితం కూడా బాగుపడదు అది గుర్తుపెట్టుకో అది కాదన్నయ్య చూడు మహి ఈ విషయంలో నువ్వు మాట్లాడడం నాకు నచ్చట్లేదు చిన్న పిల్ల దానికి తెలియకపోవచ్చు నువ్వేనా ఆలోచించాలి కదా ఇంత ఫూలిష్ గా వంశీని ఇక్కడ తీసుకురావాలని నువ్వేలా చెప్తున్నావు సమంత బలవంతంగా వంశీతో తాళి కట్టించుకుంది కానీ ఇప్పుడు ఏమైంది తాళి మాత్రమే తన మెడలో ఉంది వంశీ తనకి దూరంగానే ఉంటున్నాడు అలా బాధపడుతున్న నా మనవరాల్ని చూసి ప్రతిరోజు నేను బాధపడుతూనే ఉన్నాను కానీ వర్ష వాళ్ళిద్దరినీ కలపాలని ప్రయత్నిస్తుంది వంశీ సమంతతోనే ఉండేలా చేయాలని చూస్తుంది వాళ్ళిద్దరి జీవితం బాగుండాలని ఆలోచిస్తుంది అంత మంచిగా ఆలోచిస్తున్న అమ్మాయి విషయంలో మీరిలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు ఎంత పంచేశావన్నయ్య వంశీని బలవంతంగా ఇక్కడికి తీసుకొస్తే వంశీకి కోపం వస్తుంది దాంతో మళ్ళీ గొడవలు జరుగుతాయి వర్ష వంశీ కూడా ఈ ఇంటికి రావటం ఆగిపోతుందని నేను ప్లాన్ చేస్తే నువ్వు నా ప్లాన్ మొత్తం రివర్స్ చేశావు సమంత నీ సొంత చెల్లెల మీద నువ్వు పగ పెంచుకుంటున్నావు కానీ వర్ష నీ గురించి ఆలోచిస్తుంది నీ జీవితాన్ని నిలబెట్టాలని కోరుకుంటుంది నువ్వు తన అక్క అని తనకు తెలియకపోయినా ఒక మంచి మనసుతో నీ గురించి ఆలోచిస్తున్న మనిషి మీద నువ్వు ఇలా ద్వేషాన్ని పెంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది నీ జీవితం కోసం వర్ష తన జీవితాన్ని బలి చేసుకుంటుంది ఆ త్యాగాన్ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో అదేంటమ్మా సూర్యం గారు ఇంకా రాలేదేంటి ఆయనకి ఎన్ని పనులుంటాయి అవన్నీ చూసుకొని రావాలి కదా అయినా ముహూర్త సమయానికి వచ్చేస్తానన్నారు కదా వస్తూ ఉంటారులే అవును వీరయ్య మనం తాతయ్య అని స్వతంత్రంగా పిలుస్తున్నాము ఆయన కూడా మనతో అంతే అనుబంధాన్ని చూపిస్తున్నారు కానీ ఆయన ఎంత పెద్ద వ్యక్తో ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే కదా
మనతో ఉన్నంత మాత్రాన మన కోసం ఉండిపోరు కదా అన్ని పనులు చూసుకునే వస్తారు నమస్తే తాతయ్య నమస్తే తాతయ్య నమస్కారం నమస్కారం అండి నమస్తే అమరాని నేను రావడం ఏం ఆలస్యం అవ్వలేదుగా లేదు తాతయ్య ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు ఉంది ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాము ఇంతలోనే మీరు వచ్చారు ఆ బాలాజీ స్వీట్స్ ఇవ్వు తీసుకోండి అమ్మా అయ్యో ఇవెందుకు తాతయ్య నిజానికి స్వీట్స్ మేం కదా పంచాలి అంత మనమే అనుకున్నప్పుడు ఇక మీరు నేను అన్న భేదం ఏముంటుందయ్యా మీరు కొత్త యూనిట్ ప్రారంభిస్తున్నారు అందుకు శుభాకాంక్షలు తీసుకోండి అయ్యా పెద్దాయన కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా పూజ ప్రారంభిద్దామా ఒక్క నిమిషం అదండి లైవ్ వేయండి మంచి పని చేసావురాని ఇంకాసేపట్లో ఎలాగో సూర్య మెడలో దండపడబోతోంది తొందరపడి నువ్వు ముందే వేసేశావు ఇక నుండి వెళ్లేది సూర్యం కాదు అతని శవం అమ్మా అంజీ కనపడడం లేదు ఎక్కడున్నాడు ఎక్కడా హడావుడెంత అంజీదే కదా లోపల ఉన్నట్టున్నాడు వెళ్దాం పదండి పదండి రండి अयम मुहूर्त शुभ मुहूर्तोस्तु मानोहिगुंते जातवेदोगामश्रम्भृशं जगतो अभिप्रदघ्न आगहि श्रिया मा परिपातया आनंद कर्पूर मंगल दिव्य नीराज नंदन श्यामि मनोवांछा फल सिद्धिरस्तु అయ్యా మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుని అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఆ స్విచ్ ఆన్ చేయండి నాయన ఆ పూజారి గారు స్విచ్ ఆన్ చేయవలసింది నేను కాదు మా రాణి అమ్మా రాణి నువ్వే స్విచ్ ఆన్ చేయి అదేంటి తాతయ్య మీకు ముందే చెప్పాను కదా ఈ యూనిట్ మీ చేతుల మీదే ప్రారంభం అవ్వాలని మళ్ళీ ఇప్పుడు రాణి నాంచేమంటున్నారు అవును తాతయ్య మేం బాగుండాలని కోరుకునే మా శ్రేయోభిలాషి మీరు మేం ఎదిగితే సంతోషించేవారు మీరు మా సంతోషం కోసం ఎంతో త్యాగం చేసిన వారు మీరు మీ మంచి మనసుతో స్విచ్ ఆన్ చేస్తే మాకు ఈ ఫ్యాక్టరీ కూడా అంతా మంచి జరుగుతుంది మీరే ఆన్ చేయండి లేదమ్మా నేను ఇదంతా ఎవరి కోసం చేస్తున్నానో ఎందుకోసం చేస్తున్నానో నాకు బాగా తెలుసు మహాలక్ష్మిలా నువ్వు ఉండగా నేనెందుకమ్మా ఆన్ చేయడం రాధా జీవితంలో దొరికిన అదృష్టాన్ని వినువు నా జీవితంలో ఆత్మబంధువు నువ్వు
మా అందరికీ కావాల్సిన వ్యక్తివం మనవు. నీ చిత్తాన్ని స్విచ్ ఆన్ చేయి. అమ్మా రాణి, సూర్యం గారు ఇంతలా చెప్తున్నారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉండే ఉంటుందమ్మా. ఇంకేం ఆలోచించకుండా నువ్వు ఆన్ చేయి. నాకు తెలుసు సార్, కీర్తితోనే ఫ్యాక్టరీ స్విచ్ ఆన్ చేయించాలని మీరు అనుకుంటున్నారని, అందుకే అలా చెప్పాను. గారు అంతలా చెప్తుంటే ఇంకా కాదు అంటావేంటి? వెళ్ళి ఆన్ చేయి. ఇదేంటి ఇప్పుడు రాణి స్విచ్ ఆన్ చేస్తే షాక్ రాణికి తగులుతుంది. నేను అనుకున్న ప్లాన్ మొత్తం తలకిందలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఎందుకున్నాను? నన్ను ఎవరు పడేశారు? నాకు చివరిగా కరెంట్ షాక్ కొట్టింది. అక్కడ ఎవరో కరెంట్ షాక్ కొట్టేలా చేశారు. అంటే సూర్యం గారు ఇప్పుడు ఆ స్విచ్ ఆన్ చేస్తే ఆయన కరెంట్ షాక్ కొడుతుంది. పెద్ద ప్రమాదంలో ఉంది. లేదండి, దైవం మానవ రూపేణా అంటారు. మరి మనల్ని కరుణించే దేవుడు మనకు కావలసిన వాళ్ల రూపంలో మనకు దగ్గరగా ఉంటాడని గుళ్ళో పంతులు గారు చెప్తే విన్నాను. మనందరికీ దైవం తాతయ్య. అలాంటి దైవం చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వాలి. తాతయ్య, మీరు చెప్పినా కాదంటున్నందుకు మీరు నన్ను క్షమించండి. దయచేసి మీరే స్విచ్ ఆన్ చేయండి ప్లీజ్ తాతయ్య. సరేనమ్మా, మీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనగా. అమ్మయ్యా, ఈ సూర్యం దైవం కాదు అని ఇప్పుడు ఆ స్విచ్ ఆన్ చేస్తే ఈ సూర్యమే ఆ దైవం దగ్గరికి వెళ్ళిపోతాడు. బాల్ తగిలింది కదా, అమ్మ ఓడిపోయింది. నేను విసిరిన బాల్ పట్టుకోలేక అమ్మ ఓడిపోయింది. బుద్ధుందా లేదా? ఇప్పుడు అట్లేంటి? అయినా స్కూల్ మానేసి ఆటలు ఎందుకు ఆడుతున్నావు? నేనే ఈరోజు వెళ్ళొద్దన్నానండి. తనకి పొద్దున్న ఒంట్లో నలతగా ఉంది. సరే ఇంట్లోనే ఉండు అని నేనే చెప్పాను. హోంవర్క్ అంతా చేసేసి తను ఆడుకుందామంటేనే ఆడిస్తున్నాను. తులసమ్మా, ఇదివరకు ప్రియా విషయాలు నువ్వే చూసుకున్నదానివి కదా,
తనెప్పుడైనా స్కూల్ మానేసిందా? ఏవేవో కారణాలు చెప్తూ మాట మార్చడం కరెక్ట్ కాదు. స్కూల్కి వెళ్ళాలి, తొందరగా రెడీ చేయి. అది కాదు బాబు, సీతమ్మ చెప్తుంది. నేను ప్రియని తీసుకెళ్ళి తొందరగా రెడీ చేసి తీసుకురా, స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. లేదు డాడీ, ఈరోజు నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు, నేను అమ్మతో ఆడుకుంటాను, ప్లీజ్ డాడీ. ఎవరి మీద ఎక్కువగా అభిమానాలు అవి పెంచుకోకు. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. చదువుకుంటున్న పిల్లవి ఇలా స్కూల్ మానేసి ఆడుతూ కూర్చోవడం, అబద్ధాలు చెప్పడం నేర్చుకోకు. నోరు మూసుకుని స్కూల్కి వెళ్ళు. రామ్మా ప్రియా. ఏంటి సార్, ఎప్పుడు లేని ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? ఇదంతా పాప మీద కోపమేనా లేక? ఎవరి మీదో నాకెందుకు కోపం ఉంటుంది? నాకు అబద్ధాలు చెప్తేనే కోపం వస్తుంది, నన్ను మోసం చేస్తేనే నాకు కోపం వస్తుంది. అంతేగాని నిజాయితీగా ఉంటే నాకే కోపము రాదు. అయినా ప్రియా విషయంలో నువ్వు మరీ ఇంత పట్టించుకోవద్దు. తను స్కూల్కి వెళ్ళాలి అంతే. నీకు తాతయ్య ఉన్నారా? అడుగుతున్నది నిన్నే. నా ఎదురుగుండానే ఉన్నారు, కానీ నేనా మాట చెప్పలేను. నీకు తాతయ్య ఉన్నారా? తెలీదు సార్, ఎక్కడో దగ్గర ఉండే ఉంటారు, ఇంకా నేనే తెలుసుకోలేకపోయాను. అదేంటి వర్ష, ఈ ప్రపంచంలో ఒక మనిషికి తన వాళ్ళంటూ తప్పకుండా ఉంటారు.